హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ముగ్గుకు వేసే అందమైన రంగుల్ని ఇంట్లోనే ఫ్రీగా తయారు చేసుకోవచ్చు, అంటే ఇంట్లో ఉన్న వస్తువులతోనే. మరింకెందుకు ఆలస్యం? వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చివరి వరకు చూసేసేయండి. ఇందుకోసం ముందుగా మనము 2 స్పూన్ల నీళ్లు తీసుకోవాలి. దీంతోపాటు కార్న్ఫ్లోర్, అదేనండి మొక్కజొన్న పిండి అంటాం కదా, అది తీసుకోవాలి. మొక్కజొన్న పిండి చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. తెచ్చుకున్నారంటే మీరు బోలెడంత రంగు తయారు చేసుకోవచ్చు. సో మనం బయట పండక్కి డబ్బులు ఖర్చు పెట్టి మరీ కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఇందులో ఎల్లో కలర్ వేసాను నేను, చూడండి. మీకు డార్క్గా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, లైట్గా కావాలంటే కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఇలా అంటే నేను ఇక 2 స్పూన్స్కి 1/2 టీ స్పూన్ పైనే కలర్ అయితే వేసాను అనమాట. ముందు వాటర్లో బాగా మిక్స్ చేసుకొని తర్వాత కార్న్ఫ్లోర్ని ఇలా వేసుకోండి కొంచెం కొంచెంగా. లాస్ట్ టైము సాల్ట్తో చూపించాను, చాలా బాగా వర్క్ అయిందని అన్నారు కదా. సో ఇలా సాల్ట్ కాకుండా ఇప్పుడు మీరు కార్న్ఫ్లోర్తో కూడా తయారు చేసుకోవచ్చు, చూపిస్తున్నా కదా. సో మీరు సాల్ట్తోని ఇదే ప్రాసెస్లో మీరు ఎల్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇలా మీరు కొంచెం కొంచెం పిండి వేస్తూ కలపాలి. ఇది కలిపేటప్పుడు మనకి ఇది జారుడుగా కనిపిస్తుంది, కానీ ఇది జారుతో అయితే ఉండదు. చూడండి, అసలు అతుక్కొని కూడా అతుక్కోదనమాట, ఇలా పొడి పొడిగా రాలిపోతుంది. ఇప్పుడు ఒక కవర్ కానీ పేపర్ కానీ తీసుకోండి, ఆల్మోస్ట్ కవర్ అయితే తీసుకోండి. పేపర్ అయితే దీనికి ఉన్న కలర్ కాస్త పేపర్కి అబ్జర్వ్ చేసేసుకుంటుంది, కవర్ అయితే అలా అవ్వదు కదా. ఇలా మొత్తం కవర్ మీదకి వేసేసి దీన్ని ఎండలో పెట్టుకోవాలి. ఇక నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను, సో మీరైతే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలాగే పైగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కదా. కొంతమంది సాల్ట్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఆ కార్న్ఫ్లోర్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో కార్న్ఫ్లోర్ కూడా కొనాలి కదండి, అలా కాదు ఇంట్లో ఉన్న ఫ్రీగా ఉండేటివే చెప్పండి అంటే సాల్ట్తో చేయొచ్చు. ఇంకా 2-3 ఐడియాస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. బాగా ఇలా ఎండకు పెట్టుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకుంటే ఎలా, మళ్ళీ మనం మిక్సీని వాడుకోవాలి కదా మసాలాలకి అన్న ఆలోచన మీకు రావచ్చు. ఏం పర్లేదండి, ఇక్కడ మనం ఏం కార్న్ఫ్లోరు ఫుడ్ కలరే వాడాం కాబట్టి మీరు చక్కగా దీన్ని వాష్ చేసేసుకొని మళ్ళీ ఇంటికి వాడుకోవచ్చు అనమాట. మిక్సీ ఇలా బాగా పొడి చేసేసుకోండి మిక్సీలో, లేదంటే మీరు ఎక్కడైనా పేపర్ మీద వేసుకొని రాయితో నలగొట్టుకున్నా సరిపోతుంది. అయితే జల్లి పెట్టుకోవాలన్నమాట, అలా చేస్తే మిక్సీకి వేస్తే ఇలా బాగా మెత్తగా వస్తుంది. ఇక్కడ చూసారా మనకి ఇది ఎలా ఉంది అంటే, షాప్లో మనకి దొరుకుతుంది కదా, అచ్చం అలాగే ఉంది ఈ రంగు పొడి. అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి, బాగా వర్క్ అవుతుంది. ఇక నేను ముగ్గు మీద కూడా వేసి చూపిస్తున్నాను, చూడండి చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ గ్రీన్ ఎల్లో అయితే ఇప్పటికీ రెడీ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో బోల్డెన్ని కలర్స్, బోల్డెన్ని ఐడియాస్ అయితే షేర్ చేస్తాను. మరి ఆ ఐడియాస్ అన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో మీరు ఈ పొడితో మీరు డిజైన్ ముగ్గులు వేస్తాం కదా, అవి కూడా వేసుకోవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.